Hi friends, welcome to AH Times. Friends, intermediate pass aina variki Kendra Prabhutva Samsthalo clerk udyogala bharti kosam manchi notification release ayindi. AP Telangana rendu rashtrala vallu ee notification ki online lo apply chesukovachu. Clerical hodalo undetuvanti ee junior assistant postlu alage senior assistant postla bharti kosam ee notification ni release chesaru. Senior assistant udyogalani ekkuvaga promotions dwara bharti chestuntaru, degree qualification tho bharti chestuntaru. Kani ee notification lo matram intermediate pass aina abhyarthulaki direct ga senior assistant postulaki apply chesukone avakasanni aithe kalpincharu. Ilanti avakasam aithe malli malli raadu. Intermediate pass ainatuvanti abhyarthulu tappakunda ee notification ni apply chesukone daniki prayatnam cheyandi. Complete ga ee kendra prabhutva udyogalu ee rashtraniki chendina abhyarthulu kuda ee udyogalaki apply chesukovachu. Alage age limit kuda rendu postulaki chusukunnatlayite senior assistant postulaki 33 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి 27 సంవత్సరాల వరకు కూడా అప్పర్ ఏజ్ అనేది ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాల వరకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓబీసీ వారికి 3 సంవత్సరాల వరకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అన్రిజర్వ్డ్ అయితే 10 సంవత్సరాల వరకు, ఎస్సీ ఎస్టీ అయితే 15 సంవత్సరాల వరకు, ఓబీసీ అయితే 13 సంవత్సరాల వరకు కూడా. పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే ఈ రెండు ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. ఏ గ్రూప్లో ఇంటర్మీడియట్ పాస్ అయినా పర్వాలేదు. అలాగే ఎటువంటి పెర్సంటేజ్ ఏమి అడగలేదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమి అడగలేదు. డైరెక్ట్గా ఇంటర్ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే చాలు, ఆన్లైన్లో ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ పాస్ అయ్యి మంచి ప్రభుత్వ ఉద్యోగాల కోసం మీరు చూస్తున్నట్లయితే తప్పనిసరిగా ఈ వీడియోని మీరు లైక్ చేయండి. అలాగే సాలరీ కూడా ఈ పోస్టులకి చాలా బాగుంటుంది. సీనియర్ అసిస్టెంట్ పే స్కేల్ విషయానికి వచ్చినట్లయితే 25,500 రూపాయల నుంచి 81,100 రూపాయలు అనేది పే స్కేల్ అలవెన్సులు, అన్ని రకాల ఫెసిలిటీస్ నుంచి వచ్చే అమౌంట్ను కలుపుకొని 30,000 వరకు పైగా స్టార్టింగ్ శాలరీ అనేది వస్తుంది. జూనియర్ అసిస్టెంట్ పోస్టుల విషయానికి వచ్చినట్లయితే 21,700 రూపాయల నుంచి 69,100 అనేది పే స్కేల్ అలవెన్సులు, అన్ని రకాల ఫెసిలిటీస్ నుంచి వచ్చే అమౌంట్ని కలుపుకొని 25,000 రూపాయలు పైగా స్టార్టింగ్ శాలరీ అనేది వస్తుంది. అలాగే రెండు పోస్టులకు కూడా టైపింగ్ నాలెడ్జ్ అనేది కంపల్సరీగా వచ్చి ఉండాలి. ఇంగ్లీషులో 35 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేసే సామర్థ్యం అనేది ఉండాలి అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అలాగే కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి, స్టెనోగ్రాఫీ కూడా వచ్చిన వాళ్ళకి, అలాగే బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారికి ప్రిఫరెన్స్ అనేది ఇస్తామని చెప్పారు. ఇవేమీ కంపల్సరీ కాదు, ఇది ఉంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. లేకపోయినా సరే ఏమి ప్రాబ్లం లేదు, అప్లై చేసుకోవచ్చు. అలాగే వేకెన్సీ డీటెయిల్స్ ఒకసారి నేను ఇప్పుడు చెప్తాను. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు మనకి మొత్తం 20 పోస్టులు అనేవి ఉన్నాయి. ఎస్సీకి 3 పోస్టులు, ఎస్టీకి 1 పోస్టు, ఓబీసీకి 5 పోస్టులు, అన్రిజర్వ్డ్ కేటగిరీకి 9 పోస్టులు అనేవి ఉన్నాయి. అలాగే ఎకానమికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 2 పోస్టులు అనేవి ఉన్నాయి. సీనియర్ అసిస్టెంట్ పోస్టుల విషయానికి వచ్చినట్లయితే మొత్తం 10 పోస్టులు ఉన్నాయి. ఎస్సీకి 1 పోస్టు, ఎస్టీకి పోస్టులు లేవు, ఓబీసీకి 2 పోస్టులు, అన్రిజర్వ్డ్ కేటగిరీకి 6 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వారికి 1 పోస్ట్ ఉంది. ఇవి వేకెన్సీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. అలాగే ఈ నోటిఫికేషన్లో ఈ పోస్టులతో పాటు ఇంకా చాలా రకాల పోస్టులు ఉన్నాయి. సూపరింటెండెంట్ ఉద్యోగాలు ఉన్నాయి, డిగ్రీ పాస్ అయిన వారు అప్లై చేసుకోవచ్చు. అలాగే మాస్టర్ డిగ్రీలు చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ క్లాస్లో డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. వేకెన్సీస్ అయితే కేవలం 2 పోస్టులు మాత్రమే ఉన్నాయి. అలాగే టెక్నికల్ అసిస్టెంట్ 7 పోస్టులు అనేవి ఉన్నాయి. ఈ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకి ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, ఆయా విభాగాలలో డిప్లొమా చేసిన వారు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. నేను వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే వీటికి సంబంధించిన డీటెయిల్స్ మీకు తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కేలా నుంచి మనకు ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యింది. సెలెక్షన్ అయినటువంటి అభ్యర్థులకి పోస్టింగ్ కూడా ఎన్ఐటి రూర్కేలాలోనే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకు వచ్చినట్లయితే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి, ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు అనేది లేదు. ఫ్రీగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.
మిగతా వారందరూ కూడా 500 రూపాయలు అప్లికేషన్ ఫీజుని ఆన్లైన్ విధానంలో పే చేయాల్సి ఉంటుంది. ఓబీసీ అండ్ రిజర్వ్డ్ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ ఫీజు అనేది పే చేయాలి. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 12వ తారీఖు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ 12వ తారీఖు. నేను వీడియో డిస్క్రిప్షన్లో వీడియోకి సంబంధించిన లింక్ ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ పోస్టుల భర్తీకి సంబంధించి మరిన్ని వివరాలు మీరు తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. నోటిఫికేషన్ ఒకసారి డీటెయిల్గా చదివి మీకు ఎలిజిబిలిటీ ఉంటేనే ఈ ఉద్యోగాలకి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కెలా నుంచి రిలీజ్ అయినటువంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి వివరాలు. ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేసినట్లయితే అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.